అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు గురించి, ఆవిడ జీవిత చరిత్ర గురించి చెప్పబోతున్నాను. అయితే ముందుగా మన ఆంధ్రులందరూ కూడా ఈమె గురించి తెలుసుకొని ఎంతో గర్వించదగ్గ వ్యక్తి. ఈమె అపర అన్నపూర్ణాదేవిగా, ఆంధ్ర అన్నపూర్ణాదేవిగా పిలువబడతారు. అయితే ఈమె చేసినటువంటి అన్నదానాలు మనం వివరించలేము. ఆంధ్రులైన మనం అందరం కూడా ఖచ్చితంగా ఈమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, డొక్కా సీతమ్మ గారు, ఈమె ఆంధ్ర రాష్ట్రంలోని గోదావరి మధ్యస్థంగా ఉన్న డెల్టా ప్రాంతంలోని డెల్టా గన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరు ఈమె మెట్టెనిల్లు. ఆ లంకా గ్రామంలో వచ్చే వరదల కారణంగా, అతివృష్టి అనావృష్టిల కారణంగా ఇబ్బంది పడే ఆ గ్రామ ప్రజలకు వచ్చిన వారికి లేదనకుండా నిత్యం అన్నదానం చేస్తుండేవారు డొక్కా సీతమ్మ గారు. 1841 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేటలో జన్మించారు ఈమె. ఈమె తండ్రి భవానీ శంకరం గారు, తల్లి నరసమ్మ. అప్పటి కాలంలో స్త్రీక విద్య నేర్చుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ చక్కని పద్ధతులు, సాంప్రదాయ జీవనం సాగిస్తూ ఉన్న సమయంలో ఆ గ్రామంలో డొక్కా జోగన్న పంతులు అనే ఒక పెద్ద ధనవంతుడు, జ్యోతిష్య నిపుడు అయిన అతను ఒక రోజున ఏదో పని మీద మండపేట వచ్చి మధ్యాహ్నం భోజనానికి భవానీ శంకరం గారి ఇంటికి వచ్చి వారింట ఆతిథ్యం స్వీకరించారు. సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలకు, ఆదరణాభిమానాలకు ఆయన ఎంతో సంతోషించి ఆమెను వివాహం చేసుకున్నారు. ఆమెకు చిన్ననాటి నుండి ఎవరికైనా అన్నదానం చేయడం పట్ల అత్యంత శ్రద్ధ. అయితే అదే పద్ధతి మెట్టినింట్లో కూడా డొక్కా సీతమ్మ గారు భర్త జోగన్నతో కలిసి అదే విధంగా చేసేవారు. భర్త జోగన్న గారు ఏ విధంగానూ కూడా అడ్డు చెప్పేవారు కాదు. ఆ కాలంలో గోదావరి నది దాటాలంటే ఒక్క ప్రయాణ సాధనం పడవ మాత్రమే. లంకల గన్నవరం గోదావరి మార్గ మధ్యలో ఉన్నందువల్ల ప్రయాణికులు ఆకలితో అలిసి అక్కడకు చేరేవారు. అలాంటి వారికి సీతమ్మ భర్తతో కలిసి అన్నదానాలు చేస్తూ ఉండేది. ఏ సమయంలో ఎంతమంది వచ్చి ఆకలి, అన్నం పెట్టండి అని అడిగిన వారికి లేదనకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్నం పెట్టడం అనేది నిత్యకృత్యంగా వారికి మారిపోయింది. డొక్కా జోగన్న గారు చివరి దశలో తమ పెద్ద కుమారుణ్ణి పిలిచి, అమ్మ చేసే అన్నదానాలకు ఎప్పుడూ అడ్డు చెప్పవద్దు, ఆమె చేసుకునే దాన ధర్మాలు ఆమెని చేసుకొని ఆమెకు సహకరించు అని చెప్పి మరణించడం జరిగింది. ఈమె దానగురం గురించి చెప్పాలంటే, ఒకసారి డొక్కా సీతమ్మ గారు అంతర్వేది తీర్థానికి ప్రయాణమై వెళుతుండగా మార్గ మధ్యలో కొంతమంది ప్రయాణికులు చిన్నపిల్లలతో ఉండి వారు పాల కోసం ఆకలితో ఏడుస్తూ ఉంటే, ఇంకొంచెం సేపు ఓపిక పట్టండి, కొంచెం సమయానికి డొక్కా సీతమ్మ గారి ఇల్లు వస్తుంది, అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతాయి అని అనుకుంటున్న మాటలు విని ఆమె వెంటనే ప్రయాణం మధ్యలోంచి ఆపి వెనక్కి తిరిగి వచ్చి హడావిడిగా పనివాళ్లకు చెప్పి బయట మంచాలు, కుర్చీలు వేయించి అదేవిధంగా లోపల నుండి పెద్ద పెద్ద బుట్టల్లో ఉంచిన బెల్లాన్ని దింపి పానకం కాయించి మామిడి పండ్లను తెప్పించి వారి ముందు ఉంచి, ముందు ఇవి తిని విశ్రాంతి తీసుకోండి, ఆ తర్వాత భోజనాలు చేదురుగానని చెప్పి ఆ తర్వాత స్వయంగా ఆమె దగ్గరుండి అందరికీ భోజన ఏర్పాట్లు చేసింది. ఇంకా ఆమె గురించి చెప్పాలంటే, లంకా గ్రామంలో బయట రాత్రివేళ భోజనం పెట్టమని అడగడానికి ఎవరైనా మొహమాట పడతారేమోనని ఆ రోజుల్లో కరెంటు లైట్లు లేనందున చిన్న లాంతరు పట్టుకుని అక్కడ ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని కూడా భోజనం చేశారా, చేయకపోతే భోజనానికి రండి అని చెప్పి ఆమె ఎంతో ఆప్యాయంగా అందరితో మాట్లాడుతూ పలకరిస్తూ ఉండేది. ఈమె సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆమెను గౌరవపూర్వకంగా ఢిల్లీకి తీసుకురావాలని అప్పటి మద్రాసు కార్యదర్శి ఆదేశించారు. కానీ ఆ ఆహ్వానాన్ని డొక్కా సీతమ్మ గారు సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు ఆమె చిత్రపటాన్ని తీసుకుని అక్కడ జరిగిన వేడుకల్లో ప్రముఖులతో పాటు ఆమె చిత్రాన్ని అక్కడ కుర్చీలో ఉంచి సన్మానించారు. అయితే ఈ డొక్కా సీతమ్మ గారు చివరి దశలో 1909 మరణించడం జరిగింది. డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర తెలుగు పాఠశాల పాఠ్యాంశంగా చేర్చబడింది. అపర అన్నపూర్ణగా ఇప్పటికీ తరాలు మారుతున్నా అందరి గుండెల్లో శాశ్వత స్థానాన్ని ఈమె సంపాదించుకున్నారు డొక్కా సీతమ్మ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.